నమస్కారం, యూనియన్ మీడియా న్యూస్ కి స్వాగతం. హెడ్లైన్ చూద్దాం. కారు ప్రమాదంలో ఎమ్మెల్యే లాస్యానందిత మృతి. ఎమ్మెల్యే లాస్యానందిత మృతి పట్ల ఎమ్మెల్యే జీఎంఆర్ తీవ్ర దిగ్భ్రాంతి. నూతన జాతీయ విద్యా విధానం 2022 రద్దు చేయాలి. జమ్మికుంట శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో తెరు కళ్యాణ మహోత్సవం సందర్భంగా జమ్మికుంట వాసవి వనితా క్లబ్ ఆధ్వర్యంలో చార్టర్డ్ ప్రెసిడెంట్ గర్రపల్లి అరుణ, ప్రస్తుత ప్రెసిడెంట్ ఫాస్ట్ ప్రెసిడెంట్ అయిత దివ్య తెరు కళ్యాణంలో పాల్గొన్నారు. పద్మావతి అమ్మవారు, గోదా అమ్మవారు సమేత వెంకటేశ్వర స్వామి వార్లకు సారణి సమర్పించారు. ఈ మహోత్సవంలో భక్తులందరూ పాల్గొన్నారు. ఇక వనదేవతలైన సమ్మక్క తారకలను దర్శించుకుని ఈ దేవాలయానికి అనేక మంది భక్తులు విచ్చేశారు. కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్యానందిత మృతి చెందారు. పటాన్చెరువు సమీపంలో ఓఆర్ఆర్పై ఆమె ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి డివైడర్ ఢీకొట్టింది. దీంతో లాస్యానందిత అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ప్రమాదంలో కారు డ్రైవర్కు తీవ్ర గాయాలయ్యాయి. అతన్ని చికిత్స నిమిత్తం దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. నందిత మృతితో కుటుంబ సభ్యులు, అభిమానులు, అనుచరులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. సీనియర్ నేత ఎమ్మెల్యే సాయన్న మరణంతో ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఆయన కూతురు లాస్యానందితకు బీఆర్ఎస్ కంటోన్మెంట్ సీట్ ఇచ్చారు. గత ఏడాది ఫిబ్రవరి 19 సాయన్న మృతి చెందారు. ఏడాదిలోనే తండ్రి కూతురు మరణించారు. బీఆర్ఎస్ పార్టీలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆ పార్టీకి చెందిన సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్యానందిత మృతి చెందారు. పటాన్చెరువు సమీపంలో ఓఆర్ఆర్పై ఆమె ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి డివైడర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఎమ్మెల్యే లాస్యానందిత అక్కడికక్కడే మృతి చెందారు. ఆమె కారు డ్రైవర్కు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు హోటాహుట్న ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు. అతివేగం, నిద్రమత్తు ప్రమాదానికి కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రమాదంలో లాస్యానందిత కారు ముందు భాగం మొత్తం నుజ్జునుజ్జైంది. కాగా ఈ ప్రమాదానికి గల పూర్తి కారణాలు తెలియాల్సింది. దివంగత కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న కూతురే లాస్యానందిత. గత ఏడాది ఫిబ్రవరి 19 సాయన్న అనారోగ్యంతో కన్నుమోయగా ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో లాస్యానందిత కంటోన్మెంట్ నుంచి పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి గద్దర్ కూతురు వెన్నెలపై 17,169 ఓట్ల మెజార్టీతో ఎమ్మెల్యేగా గెలుపొందారు. కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్యానందిత రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. పటాన్చెరువు ఎమ్మెల్యే గోడెం మహిపాల్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. దివంగత ఎమ్మెల్యే సాయన్న కూతురిగా ఆయన ఆశయాలను కొనసాగిస్తూ కంటోన్మెంట్ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్న లాస్యానందిత మరణం బీఆర్ఎస్ పార్టీకి, కంటోన్మెంట్ ప్రజలకు తీరని లోటని ఆవేదన వ్యక్తం చేశారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. హరీష్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, కాలేరు వెంకటేష్ నివాళులర్పించారు. వారి కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఉదయమే 5:30-6 గంటల ప్రాంతంలో ఒక విషాదకరమైనటువంటి వార్త వినడం చాలా బాధ అనిపించింది. దివంగత నేత మరి సాయన్న గారు 40 సంవత్సరాల రాజకీయ చరిత్రలో అనేక సార్లు కంటోన్మెంట్ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహించడం, ఆయన లాస్ట్ టైం ఆరోగ్యరీత్యా పోయిన సంవత్సరం మరణించినటువంటిది, ఇప్పటికీ 3 రోజులే అవుతుంది.
మొన్ననే వారి యొక్క వర్ధంతి కూడా చేపట్టడం జరిగింది. బట్ ఆ రోజుల్లో ఉన్న పరిస్థితుల్లో మరి మా పార్టీ అధ్యక్షుల వారు కేసీఆర్ గారు వారి కుటుంబానికి టికెట్ ఇవ్వాలన్నటువంటి ఉద్దేశంతోనే అమ్మాయికి టికెట్ ఇవ్వడం, అమ్మాయి కూడా మంచి మెజారిటీతో గెలవడం, అంటే కంటోన్మెంట్ ప్రజలు ఆ కుటుంబాన్ని, అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు ఆ కుటుంబాన్ని ఏ విధంగా గౌరవిస్తారో మనం చూసినాం. బట్ ఉదయము ఇటువంటి సంఘటన జరగడం, చిన్న వయసు అమ్మాయి, ఎంతో భవిష్యత్తు ఉంది, భవిష్యత్తులో మరి ప్రజలకు కానివ్వండి విశేషమైనటువంటి సేవలు అందించేటువంటి అవకాశం. బట్ పొద్దున యాక్సిడెంట్లో మరణించిందని చెప్పి ఫోన్ రావడం, ఆ తర్వాత టీవీలు చూస్తే ఆ టీవీలలో కూడా ఆ జరిగిన యాక్సిడెంటు విజల్స్ చూపించడం మా అందరికీ చాలా బాధాకరమైనటువంటిదే కాకుండా చాలా విషాదకరమైనటువంటిది. ఇటువంటి సంఘటన జరుగుతుందని చెప్పి మనం ఎవరం కూడా ఊహించినటువంటిది కాదు. బట్ విధిని మనం ఏం చేయలేము కాబట్టి మరి జరిగిన సంఘటన పట్ల మరి ఆ కుటుంబానికి మనము ధైర్యాన్ని ఇవ్వవలసినటువంటి అవసరం ఉన్నది. ఆ భగవంతుడు ఆ కుటుంబానికి అన్ని విధాలుగా ధైర్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటూ మరి కొద్ది క్షణాల్లో డెడ్ బాడీ ఇక్కడికి రావడం జరుగుతుంది. పోస్ట్మార్టం నిమిత్తం వారి యొక్క స్వగృహమైనటువంటి అశోక్ నగర్ దోమలగూడ ప్రాంతానికి తీసుకువెళ్ళడం జరుగుతుంది. చింతలపూడి నియోజకవర్గం జంగారెడ్డి మండలం గొరవైగూడెం గ్రామానికి చెందిన దల్లి జ్యోతికారెడ్డిని దల్లి రామాంజనేయులరెడ్డి అధ్యక్షతన ఘనంగా సత్కరించారు. జ్యోతికారెడ్డి గతంలో సీఎం జగన్మోహన్ రెడ్డితో ఇడిపిరిపాయ నుండి ఇచ్చాపురం వరకు పాదయాత్రలో జగనన్నతో పాటు అడుగులు అడుగువేస్తూ జగనన్న గుండెల్లో కీలక మహిళా నేతగా గుర్తింపు పొంది ఆ గుర్తింపు ప్రతిఫలంగా జ్యోతికారెడ్డిని రాష్ట్ర రెడ్డి కార్పొరేషన్ డైరెక్టర్గా ఎన్నిక చేశారు. ఇటీవల నిర్వహించిన సన్మాన సభలో ముఖ్య అతిథులుగా చింతలపూడి నియోజకవర్గ సమన్వయకర్త కంభం విజయరాజు, రాష్ట్ర రెడ్డి కార్పొరేషన్ చైర్మన్ దుక్కా లోకేశ్వరరెడ్డి పాల్గొన్నారు. ఈ సన్మాన సభలో విజయరాజుకి లోకేశ్వరరావు రెడ్డి, జ్యోతికారెడ్డి దృశ్యాలతో కప్పుతూ వైసీపీ కార్యకర్తలు ఘనంగా సత్కరించారు. నామినేట్ పదవుల్లో మహిళలకు పెద్దపీట వేస్తూ అధిక ప్రాధాన్యత ఇస్తూ వస్తున్నారని విజయరాజు అన్నారు. నియోజకవర్గ సమన్వయకర్త అయినటువంటి కమ్మ విజయరాజు గారిని దుక్కా లోకేశ్వర రెడ్డి గారు సన్మానిస్తారు. మరి ఈరోజు ఈ సమావేశం గురించి ఇచ్చాపురం నుంచి వచ్చినటువంటి మన దుక్కా లోకేశ్వర రెడ్డి గారు, రిటైర్డ్ ఉపాధ్యాయులు, ఎంఏ చదివిన వారు ఆయనకి సన్మానం చేసుకుంటే మా గర్వ కారణం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విశ్వవిద్యాలయం పాలక మండలి సభ్యులు, రాష్ట్ర మహిళా విభాగం ఉపాధ్యక్షురాలు పేడాడి రమణికుమారి పెద్ద కుమారుడు దీపక్ సరోజ్ టాలీవుడ్ హీరోగా ఎంట్రీ ఇస్తున్నారు. సిద్ధార్థరాయ్ మూవీతో ఎంట్రీ ఇస్తున్నాడు. ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ ప్రసాద్ లవ్లో ఘనంగా జరిగింది. చీఫ్ గెస్టులుగా హీరో కిరణ్ అబ్బవరం, ప్రముఖ రచయిత కోన వెంకట్, దర్శకుడు త్రినాథరావు నకిన్ హాజరయ్యారు. ఎస్ఎస్వి డైరెక్షన్లో దీపక్ సరోజ్, తన్వి నేగి జంటగా నటిస్తున్న సిద్ధార్థరాయ్ మూవీ రిలీజ్ కానుంది. సిద్ధార్థరాయ్, సంగీత దర్శకుడు రతన్, సినిమాటోగ్రాఫర్ శ్యామ్కే నాయుడు, శ్రీ రాధా దామోదర్ స్టూడియోస్, విహాన్, విహీన్ క్రియేషన్స్ బ్యానర్లపై జయ అడపాక, ప్రదీప్ పుడి, సుధాకర్ బోయిన సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ కథ విన్నాక నన్ను నేను చూసుకున్నాను అని. ఈ కథ ఏ విధంగా స్టార్ట్ అయిందంటే, ఒకరోజు దీపక్ నేను ఆఫ్టర్నూన్ టైం లంచ్ చేసి కూర్చున్నట్టుగా డైరెక్టర్ గారి ఫోన్ వచ్చింది, మంచి స్టోరీ ఉంది నువ్వు చెయ్యాలి అని. ఫోన్ చేసిన మెసేజ్ చేశారు. చేసినప్పుడు దీపక్ ఆలోచిస్తున్నాడు వెళ్ళాలా వద్దా అని. నేను అన్నాను, ఏమో ఏం స్టోరీ ఒకసారి వినిరా అన్నాను. వెళ్ళాడు వెంటనే. వెళ్ళి తనకు బాగా నచ్చింది ఆ స్టోరీ. బాగా నచ్చి ఇంటికి వచ్చి నైట్ వాళ్ళ ఫాదర్ నేను ఉండగా, చాలా బాగుంది స్టోరీ, చేస్తే చాలా బాగుంటుంది అని. వెంటనే వాళ్ళ నాన్నగారు సజెస్ట్ చేశారు, ఫనీ ఇంతకుముందు అన్నారు మంచి స్టోరీ ఉంటే నేను చేస్తానని. మా ఫ్యామిలీ మెంబర్, మా అందరి అంటే చిన్నవాడైనా మేమందరం కలిసి ఉంటాం, ఆ ఫనీకి ఆ స్టోరీ వినిపించారు. వెంటనే ఆయనకు కూడా బాగా నచ్చింది. కారణం ఏంటంటే, ఈ కథ వాళ్ళ క్యారెక్టర్లకి
అటాచ్ అయ్యింది. ఈవెన్ దీపక్ ఆల్సో సేమ్, అంటే ఒక తల్లిగా నేను తను చిన్నప్పటి నుంచి పెంచిన తల్లిగా చెప్తున్నాను, అంటే తను కూడా ఒక విధంగా హయ్యర్ సైడ్ అనమాట. చిన్నప్పటి నుంచి కూడా బాగా తెలివైన వాడు, బాగా చదువుకునేవాడు, చైల్డ్ ఆర్టిస్ట్గా సినిమాలు చేస్తూ కూడా ఎప్పుడూ కూడా క్లాస్ ఫస్ట్, ఏ క్లాస్ అయినా కూడా. ఈవెన్ బీబీఏ ఎస్ఆర్ఎం యూనివర్సిటీ కూడా యూనివర్సిటీ టాపర్ తను. ఆ విధంగా చదువుకుంటూ ఆ తెలివి, అంటే ఈ కథ ఖాళీగా తన్ని ఉంచితే ఏదో డిస్ట్రాయ్ చేసేవాడు అనమాట. ఇంట్లో కూడా చిన్న వయసులో కూడా 5-6 ఏళ్ళప్పుడు కూడానండి, తనకి పనేవి లేకుండా ఉంచితే తీసుకువెళ్ళి సామాన్లు విరగొట్టడము, కొన్ని సామాన్లు తీసుకెళ్ళి ఇంట్లోంచి నూతిలో వేయడం, లేకపోతే గోడ అవతల నుంచి విడిపోయి తర్వాత మేము వెతుక్కుంటే దొరికేవి అవన్నీ. మా నాన్నగారు ఒకసారి నుయ్యి తవ్విస్తే అందులో ఇన్ని సామాన్లు వచ్చాయి మాకు. అంటే అటువంటి క్యారెక్టర్ బహుశా ఈ స్టోరీకి తన క్యారెక్టర్కి చాలా దగ్గర సంబంధం ఉంది అని చెప్పి నాకు అనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఇది అంత చూసిన తర్వాత నాకు ఎక్కువ నేను ఫీల్ అయ్యాను, ఇప్పుడు ఇంకా అందులోనే ఉన్నాను. అందువల్ల ఇంత చక్కని ఇటువంటి క్యారెక్టర్తో ఈ స్టోరీతో చేసినటువంటి డైరెక్టర్ గారికి, మరి ప్రొడ్యూసర్ గారికి, అలాగే దీపక్కి మంచి సక్సెస్ రావాలని, మరింత ముందుకు వెళ్లాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ అందరూ థియేటర్స్కి వెళ్ళి సినిమాను చూసి వెళ్ళిన ఆశీర్వదించాలని ఈ కార్యక్రమంలో మాట్లాడే అవకాశం నాకు కల్పించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అమ్మకి మైక్ ఇస్తే ఎన్ని విషయాలు బయటకు వస్తున్నాయో చూసారా, డేంజర్ ఇది. నూతన జాతీయ విద్యా విధానం 2020 రద్దు చేయాలని అఖిల భారత విద్యార్థుల సదస్సు ప్రచార కార్యక్రమం డిమాండ్ చేసింది. ఈ నెల 25-26 హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగే అఖిల భారత విద్యార్థుల సదస్సు ప్రచార కార్యక్రమంలో భాగంగా గోడపత్రికను ఆవిష్కరించారు. గత 10 సంవత్సరాలుగా కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం విద్యా కాషాయకరణ తీసుకొస్తుందన్నారు ఉస్మానియా యూనివర్సిటీ రీసెర్చ్ స్కాలర్ అజాద్. కార్పొరేటీకరణను ప్రేరేపిస్తూ మనువాద సిద్ధాంతాన్ని అమలుపరచడంలో భాగంగా నూతన జాతీయ విద్యా విధానం 2020 తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుందన్నారు. అలాగే నూతన జాతీయ విద్యా విధానాన్ని రద్దు చేయాలని అఖిల భారత విద్యార్థుల సదస్సు డిమాండ్ చేస్తుందన్నారు. ఈ దేశంలో శాస్త్రీయ విద్య కావాలని మేమంటున్నాం. కేంద్ర ప్రభుత్వం ఏమంటుంది, కాషాయ విద్యను చేయాలని చెప్పేసి అని కేంద్ర ప్రభుత్వం చూస్తూ ఉన్నది. అంటే ఈ విద్యా విధానాన్ని మొత్తంగా కూడా కాషాయకరణ చేసేటువంటి పెద్ద కుట్రలు జరుగుతూ ఉన్నాయి. మేమేమంటున్నాము, శాస్త్రీయ విద్యా విధానం కావాలని అంటూ ఉన్నాం. అంతేకాకుండా మేము సమాన విద్య కావాలంటూ ఉన్నాము. అంటే ఉన్నోడైనా లేనోడైనా, కలెక్టర్ పిల్లాడైనా, కార్మికుడి పిల్లాడైనా, కూలీ పని చేసుకునే పిల్లాడైనా, కండక్టర్ కొడుకైనా, అందరూ కూడా ఒకే రకమైన సమాన విద్య కావాలని మేము కోరుతూ ఉంటా ఉన్నాము. కానీ కేంద్ర ప్రభుత్వం మాత్రం సనాతన విద్య కావాలని చెప్పేసి అని వాళ్ళ కొత్త సంస్కరణలు తీసుకొస్తూ ఉన్నది. రాష్ట్రాల్లో ఇక్కడ కూడా చర్చను వాళ్ళ అభిప్రాయాలను ఇక్కడ కూడా తీసుకోలేదు, పార్లమెంట్లో కూడా చర్చ జరగలేదు. అదేవిధంగా విద్యావేత్తల అభిప్రాయాలు లేవు, అదేవిధంగా టీచర్లు, ప్రొఫెసర్లు, విద్యార్థి సంఘాల అభిప్రాయాలు కూడా ఇక్కడ వాళ్ళు తీసుకోలేదు. తీసుకోకుండా NEP 2020 ఈరోజు బలవంతంగా విద్యా విధానంపై రుద్దుతో అమలు చేసేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉంటాం. NEP 2020 ప్రధాన లక్ష్యం ఏంటంటే ఈ దేశంలో ఉన్నటువంటి రాజ్యాంగ విలువలైనటువంటి స్వేచ్ఛ, సమానత్వం, లౌకికత విలువల స్థానంలో మనువాద విద్యా వ్యవస్థను తిరిగి ప్రతిష్ఠించడం. పేరుకు వాళ్ళు నూతన జాతీయ విద్యా విధానం అంటున్నారు, కానీ అది నూతన జాతీయ విద్యా విధానం ఎంత మాత్రం కాదు, అది సనాతన జాతీయ విద్యా విధానం. ఎట్లా అంటే, ఇప్పుడు వాళ్ళు డార్విన్ సిద్ధాంతాన్ని తొలగిస్తామని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు, టిప్పు సుల్తాన్ చరిత్రను తొలగిస్తామని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. అదేవిధంగా వాళ్ళు ఇలా బ్లాక్ మ్యాజిక్ లాంటి ఒక మంత్రదండాలు, భూతకల్పనటువంటి శాస్త్రాలను తీసుకొచ్చి వాళ్ళు పాఠ్యాంశాలుగా చేర్చేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇట్లాంటి వాటన్నిటికీ ఇప్పటికే 1800 మంది శాస్త్రవేత్తలు ఏకాఏకిన దీన్ని వ్యతిరేకిస్తూ ప్రభుత్వానికి లేఖలు రాసి పంపడం జరిగింది. అదేవిధంగా వాళ్ళు కొన్ని కట్టు కథలు, కల్పిత కథలు అయినటువంటి భగవద్గీత, రామాయణం, మహాభారతం లాంటివి, అవి రచనలు వాస్తవానికి వాటిని వాళ్ళే చెప్తున్నారు ఇవి రచనలు అని చెప్పేసి, కానీ వాటిని యథార్థ ఘటనలు అని చెప్పేసి ఈరోజు పాఠ్యాంశాలుగా చేర్చడం కోసం వాళ్ళు అనేక ప్రయత్నాలు చేయడం జరుగుతూ ఉన్నది. అదేవిధంగా ఇంకొక విషయం ఏంటంటే, 6వ తరగతి నుంచే వాళ్ళు ఈరోజు వాళ్ళ వృత్తి విద్యా కోర్సులు చేపట్టి మొత్తం కూడా ఏదైతే మనవాద విద్యా వ్యవస్థ ఒక చాతుర్వర్ణ సమాజాన్ని నిర్మించిందో అట్లాంటి ఒక అంతరాలను మళ్ళీ పెంచి పోషించేందుకు కులవృత్తుల ఆధారంగా ఇలా 6వ తరగతి నుంచి వాళ్ళు మళ్ళీ ఒక కులవృత్తి విద్యా విధానాన్ని వాళ్ళు ప్రవేశపెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అదేవిధంగా వాళ్ళు హైయర్ ఎడ్యుకేషన్లో చూసినట్లయితే కుళ్ళు గుత్తగా ఈ దేశంలో ఉన్న విద్యారంగాన్ని అనిల్ అంబానీ, గౌతమ్ అంబానీ, జిందల్ మిట్టల్ వీళ్ళందరికీ కూడా కుళ్ళు గుత్తమైనటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దాంట్లో భాగంగానే వాళ్ళు మల్టీ డిసిప్లినరీ ఇన్స్టిట్యూషన్స్ అని చెప్పేసి ఒక మల్టీ డిసిప్లినరీ ఇన్స్టిట్యూషన్ చెప్పేసి విశ్వవిద్యాలయ స్థాయిలో ఒక కార్పొరేట్ విశ్వవిద్యాలయం వాళ్ళు తయారు చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇప్పటికే తెలంగాణలో చూసుకున్నట్లయితే ప్రైవేట్ విశ్వవిద్యాలయాలు వచ్చి కూడా పేదలకు విద్యను దూరం చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దాంట్లో రిజర్వేషన్స్ ఉన్నాయి, ఫెలోషిప్స్ ఉన్నాయి, ఏముండయి, వాళ్ళకు ఒక ఫీజులు దాన్ని కూడా మాత్రమే వాళ్ళ ప్రధాన లక్ష్యంగా, లాభార్జన లక్ష్యంగానే ఈరోజు ప్రైవేట్ యూనివర్సిటీ వచ్చింది. దాని క్రమంలో ఈరోజు మల్టీ డిసిప్లినరీ ఇన్స్టిట్యూషన్ అని చెప్పేసి
కొత్తగా అనిల్ అంబానీకి, గౌతమ్ అదానికి, అదేవిధంగా ఈ మిట్టల్ జిందల్ లాంటి బడా వ్యాపారవేత్తలకు ఈ దేశంలో ఉన్నటువంటి విద్యారంగాన్ని తగ్గట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దీంట్లో భాగంగా వాళ్ళు కోర్సుల సరళీకరణ అనేటువంటి ఒక పద్ధతిని తీసుకొస్తా ఉన్నారు. కోర్సుల సరళీకరణ అంటే ఏంది, ఒక యూనివర్సిటీలో ఒక చదువు చదివి ఒక పట్టా తీసుకొని ఒక సంవత్సరానికి ఒక కోర్సు పట్టా తీసుకొని మరొక యూనివర్సిటీలో మరొక చదువు చదవడం. ఇవన్నీ ప్రకాశం జిల్లా పెద్ద దొర్నాల మండలం బోడే నాయక్ తాండాపెద్ద మిరపకాయల కూలీలతో వెళుతున్న ఆటోను ఢీకొనడంతో ప్రమాదం చోటు చేసుకుంది. లారీ శ్రీశైలం నుంచి దొర్నాల వైపుగా వచ్చే క్రమంలో ఆటోను అధిగమించిపోయి లారీ చివర ఉన్న గొలుసు ఆటోకు తగులుకోవడంతో ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న వనాటెడ్ సిబ్బంది క్షతగాత్రులను హుటాహుటిన పెద్ద దొర్నాల ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. వీరిలో ఐదుగురికి తీవ్ర గాయాలు కావడంతో పెద్ద దొర్నాల ప్రభుత్వ వైద్యులు చికిత్స అందిస్తున్నారు. భూమిని అంకమ్మకు ఎడమ చేయి విరగ్గా, లక్ష్మికి కుడికాలు విరిగింది. శ్రీరాములు మల్లికాలకు చేతులు విరిగాయి. ఇటువంటి ఆటో ప్రమాదాలు ఇటీవల కాలంలో పరిపాటిగా మారాయని స్థానికులు అంటున్నారు. ఏబీ బులెటిన్ విశేషాలు, నమస్కారం.